మా ఎనకాలు వచ్చి టిఆర్ఎస్ వాళ్ళు ఎనకాల నిలబడి తప్పని పరిస్థితిలో మద్దతు ఇచ్చినట్టు నక్క వినయాలు నక్క చిత్తులతో బయటకొచ్చి ఆ రోజు మద్దతు ఇచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత పంజాబ్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు ఢిల్లీ చుట్టుముట్టుతో ఉన్న రాష్ట్రాల నుంచి రైతులు కదం దొక్కి ఢిల్లీలో కూర్చొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చర్చలకు పట్టుకొచ్చినప్పుడు చర్చలు విఫలం చెందినప్పుడు ఆ రైతులు భారత్ బంద్ కు పిలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంఘీవం పలికి ఆ మద్దతు ఆ బంద్ కు మన కాంగ్రెస్ శ్రేణులు బయటకు వస్తే ఇక్కడ కేసీఆర్ నరేంద్ర మోడీ యొక్క లాలూచి బయటపడుతుందని వాళ్ళు కూడా బంధులో వచ్చి మనతో కూర్చున్నారు. షాద్ నగర్ లో మేమందరం బంధుకు మేము సంఘీభావంగా సభ పెడితే కేజీఆర్ కూడా అక్కడికే వచ్చాడు. నేను అనుకున్న కనీసం ఈ కషాయాలకు కనువిప్పు కలిగింది, కనికరం కలిగింది, ఈ రైతులకు అండగా నిలబడుతుండ్రు, ఈ బంధులో పాల్గొంటున్నారని మేము భావించినాం. కానీ రెండు రోజుల్లోనే కేజీఆర్ ఏమో బంధులో పాల్గొంటాడు, కేసీఆర్ 48 గంటలు తిరిగే లోపలనే ఢిల్లీకి గాల్లో పోయి నరేంద్ర మోడీ కాళ్ల ముందల సాష్టాంగ పడి నమస్కారం చేసి నువ్వు తెచ్చిన నల్ల చట్టాలకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చి కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నా అని అన్నాడు. ఇవాళ చట్టంలో ఏముందాయంటే రైతులంట ఏమన్నా వండించుకోవచ్చంట, ఎక్కడన్నా అమ్ముకోవచ్చంట, పక్క రాష్ట్రాలకు కూడా పోయి అమ్ముకోవచ్చని ఆ చట్టంలో ఉందని చెప్పి ఈ సిగ్గుమాలినోళ్లు చెప్తున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% రైతుల బిడ్డలే, ఇక్కడ ఉండే ఈ రైతు బిడ్డల కార్యక్రమం ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు తెలంగాణలో ఉన్న 58 లక్షల కమతాలల్లా 52 లక్షల కమతాలు 3 ఎకరాల లోపున్న రైతులు మాత్రమే ఉన్నారు. అంటే చిన్న సన్నకారు రైతులే తెలంగాణలో 95% ఉన్నారు. ఒక 5% మాత్రమే 5 ఎకరాల కంటే పైన ఉన్నోళ్ళు ఈ తెలంగాణలో ఉన్నారు. మరి నేను ఇవాళ అడుగుతున్నా ఎకరం 2 ఎకరాలు పండించిన పంట ఏ ట్రాక్టర్లోనో లేకపోతే ఏ లారీలోనో వేసుకెళ్లి పక్క రాష్ట్రానికి అమ్మగలడా? ఒకవేళ పక్క రాష్ట్రానికి తీసుకుపోతే కనీసం దారి ఖర్చులు డీజిల్ ఖర్చులు అని వెళ్తాయా? లారీ కిరాయి ఎవడు కడతాడు, ట్రాక్టర్ కిరాయి ఎవడు కడతాడు? పక్క రాష్ట్రానికి పోయి అమ్మడానికి అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మార్కెట్ లో రద్దు చేస్తే కల్లాలకు దళారులు వస్తారు, అక్కడనే ధర కడతారు, ఎంత ఇస్తే కొంత చేతులు పెట్టి గది తీసుకొని బాంచం ద్వారా అని మళ్ళీ నీ పెట్టు భూస్వాముల పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రానికి దాపురించబోతున్నాయి. ఇంత భయంకరమైన చట్టాలను తీసుకొస్తే ఈ చట్టాలను తిప్పికొట్టి తక్షణమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తిరస్కరిస్తున్నామని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన కేసీఆర్ నువ్వు పోయి మోడీ దగ్గర కులాంగిరి చేసి మోడీ ముందర సాష్టాంగ పడి నమస్కారం చేసి వెనక్కి వచ్చి కొనుగోలు చేయనన్నాడు. ఈ కొనుగోలు వల్ల 7500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నేను అడుగుతున్నా. ఈ సోయి లేని తాగుబోతు కేసీఆర్ నీ అయ్యా జాగిరేమని ఇచ్చినవా? గజ్వేల్ నీ ఫామ్ హౌస్ లో గుంట భూమేమన్న రైతులకు ఇచ్చినవా? నీ అబ్బ జాగిర్ ఏం కాదు కదా. 7 బడ్జెట్లల్లా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, 7 బడ్జెట్లో ప్రవేశపెట్టింది 10 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల 50 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చండి. మొత్తం ఈ 7 సంవత్సరాలల్లా 13 లక్షల 50 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే రైతులకు ఖర్చు పెట్టింది నిస్సిగ్గుగా కేసీఆర్ ఒప్పుకున్నదే 7500 కోట్లు. 13 లక్షల 50 వేల కోట్ల రూపాయలు 7 సంవత్సరాల కేసీఆర్ చేతులకు నగదు వస్తే రైతుల గిట్టుబాటు ధర కోసం ఇచ్చింది 7500 కోట్లు అంటే 0% కూడా కాదు, 0% కూడా 80% ఉన్న రైతుల కోసం నువ్వు కేటాయించలేదంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో. ఇవాళ కేసీఆర్ అనే తోడు ఎంత నీచ నికృష్టమైన మనిషో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. 38 వేల కోట్ల రూపాయలతో మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు 150 వేల కోట్లయింది, 15 వేల కోట్ల రూపాయలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి 65 వేల కోట్ల రూపాయలైంది. అంటే కాంట్రాక్టర్ల కోసం దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి దోషి వాళ్లకు పెట్టినవు. రైతులకు 7500 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తే
నష్టమని అంటున్నావు. నీకు నష్టం వచ్చిందా, నీ అయ్యకు నష్టం వచ్చిందా, నీ కొడుకు నష్టం వచ్చిందా, జులై మంత్రికి నష్టం వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా కేసీఆర్ నీ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం. ఈ మంచి కార్యక్రమంలో రైతులందరినీ భాగస్వాములను చేయాలి. రైతులు ఊర్లో వ్యవసాయంలో ఉంటారు కాబట్టి రబీ మొదలైంది, నాట్లు మొదలైనాయి, రైతులు రాకపోవచ్చు కానీ ప్రతి రైతు బిడ్డ ఇంటికొక్కడన్న ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఇంటికొక్కడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చిందో, ఈ రోజు ఈ నల్ల చట్టాల రద్దు కోసం కూడా ఇంటికొకరు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మనందరం చైతన్యంతో కదలాలి. రాబోయే శాసనసభ సమావేశాల వరకు ఆగాల్సిన అవసరం లేదు. శాసనసభాపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ముఖ్యమంత్రి గారికి లేఖ రాయండి, అత్యవసర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సమావేశంలో ఏకవాక్య తీర్మానం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిర్విద్వంగా తెలంగాణ సమాజం తిరస్కరిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ సమాజం అంతా ఆ తీర్మానాన్ని నరేంద్ర మోడీ ముఖం మీద కొట్టాల్సిన అవసరం ఉన్నది. దానికోసం సిఎల్పి నాయకుడు ఇదే కాకుండా ఇవాళ మా మిత్రులందరూ కూడా రైతులను ఆదుకోవడానికి ఒక రకమైన ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. నేను వారి ముందల పెద్దలు జీవన్ రెడ్డి గారు, హనుమంతన్న అందరున్నారు, వారికి ఒక సబ్మిషన్ చేస్తున్నా నేను. మనం ఇక్కడ నుంచి ఆర్థిక సహాయాన్ని ఒక కోణం, మనం ఢిల్లీలో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఢిల్లీలో చేస్తున్న రైతుల ఉద్యమం ఏదో పంజాబ్ లా, హర్యానాలా, లేకపోతే రాజస్థాన్లో మూడు నాలుగు రాష్ట్రాల్లో చేస్తురా, ఎవరు మద్దతు లేదని ఈ మధ్య తోమర్ అని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. ఈ తోమర్ ని తోమాలంటే, తాత తీయాలంటే తెలంగాణ నుంచి ఒక రైలు వేసుకుందాం. రైలు నిండా తెలంగాణ రైతులను, రైతుల ఢిల్లీ వీధుల్లో కదం దొక్కిద్దాం. మేము మా మల్కాజ్గిరి పార్లమెంట్ తరఫున మా నాయకులు అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ నరసింహారెడ్డి గారి అనుమతితో ఆ ఢిల్లీ తొవ్వ మొత్తం రైలును, రైల్లో వెళ్లడానికి అయ్యే తొవ్వ ఖర్చులంతా మేం బాధ్యత తీసుకుంటాం. మీరు తేదీ నిర్ణయించండి, మీరు తేదీ నిర్ణయించండి, మీరు గిరిగియండి. రైలు వస్తుంది, రైలు ఎక్కే రైతులు వస్తారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ సమాజం మొత్తం ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు మేము అండగున్నామని చెప్పి సంఘీభావం తెలుపుదాం. దానికి అవసరమయ్యే బాధ్యత మొత్తం మా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి రెండు అంశాలను సిఎల్పి నాయకుడు గారు దృష్టికి తీసుకెళ్తున్నా. తక్షణమే సీఎం గారికి లేఖ రాసి అత్యవసర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ బిల్లులను తిరస్కరించే విధంగా మన పోరాటం ఉండాలి. రెండవది, ఢిల్లీలో జరుగుతున్న దీక్ష ధర్నాలలో హర్యానా, పంజాబ్ లేకపోతే ఆ చుట్టుముట్టున్న రాష్ట్రాల్లోనే ఉన్నారు, మిగతా రాష్ట్ర రైతులంతా సంతోషంగా ఉన్నారు, అందుకే ధర్నాలు చేస్తలేరని ఏదైతే బీజేపీ బుకాయించాలని చూస్తుందో ఇది తప్పు. ఢిల్లీలో గలమెత్తిన రైతులకు తెలంగాణ సమాజం అంతా అండగా ఉన్నదని సంఘీభావం తెలపడానికి అవసరమైన ఢిల్లీకి వెళ్లడానికి చలో ఢిల్లీ రైలు ద్వారా వెళ్లడానికి అవసరమైన కార్యక్రమాన్ని కూడా తీసుకోండి. మనందరం ఢిల్లీకి వెళ్లి ఆ రైతులకు అండగా ఉందాం. ఆ బాధ్యత మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా కదలాల్సిందిగా, రావాల్సిందిగా. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఇక్కడికి రాని రైతులకు కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం ఈ నల్ల చట్టాలను రద్దు చేయించకపోతే మనము, మన తల్లిదండ్రులు, మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడ్డ మనం బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. నీ బాంచం దొరాని గతంలో ఎట్లయితే గడీలలో భూస్వాముల చేతిలో నలిగిపోయిన రైతులు సాయుధ రైతాంగ పోరాటం చేసిండ్రో, మళ్ళొక్కసారి ఇది సాయుధ రైతాంగ పోరాటానికి దారితీస్తుంది. ఆ పరిస్థితులు రాకముందే నరేంద్ర మోడీ మెడలు వంచాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరం కలిసి కదులుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై జవాన్.